ఒకటవ తరగతి తెలుగు మొదటి పాఠం పాడావా డే 5 ఐదవ రోజు శుభోదయం పిల్లలు మీరు పాడావా అక్షరమును గుర్తుపడుతున్నారు అక్షరం ఎక్కడున్నా సరే అది ఏ సంఖ్యలో ఇచ్చినా సరే దాన్ని మీరు చక్కగా చదవగలుగుతున్నారు ఈరోజు చూడండి కింది బొమ్మలు పా దా వా అనే అక్షరాలతో మొదలవుతాయి కిందట కొన్ని బొమ్మలు ఇచ్చట ఆ బొమ్మలు ఏ అక్షరాలతో మొదలవుతాయట పా అక్షరంతో మొదలవ్వచ్చు డా అక్షరంతో మొదలవ్వచ్చు లేదా వా అక్షరంతో మొదలవుతాయి వాటి పేర్లు చెప్పండి అంటున్నాడు చూడండి అమ్మ మీకు బాక్స్ లో ఏంటి ఆ చిత్రం ఏంటి చూడండి ఆ చిత్రం ఏంటి పలక చిత్రం ఏంటమ్మా పలక పలక మరి దేంతో మొదలైంది ఈ పదం దేంతో మొదలైంది ప ప అక్షరంతో మొదలైంది అందుకే పాని వేరే కలర్ లో ఇవ్వటం జరిగింది రెండవది చూడండి అమ్మా రెండవ బొమ్మ అది ఏంటది డా పు పాకి పావతిస్తే పు డప్పు ఇది ఏ అక్షరంతో మొదలైంది డ అక్షరంతో మొదలైంది కిందది చూడండి వాక సున్నా పెడితే వం కాయ వంకాయ ఇది ఏ అక్షరంతో మొదలైంది వ అక్షరంతో మొదలైంది పలక పాక్షరంతోను డప్పు డాక్షరంతోనే వంకాయ వా అక్షరంతోనే మొదలైంది మరికొన్ని చిత్రములు కూడా ఇవ్వబడినవి ఇవి కూడా పా డా వా అనే అక్షరంతోనే మొదలవుతాయి చూడండి అక్కడ చిత్రంలో మీకేం కనిపిస్తుంది అది అది ఒక ఫ్రూట్ పండు ఏంటది పా నా సా పనస ఏంటమ్మా పనస దేంతో మొదలైంది ప అక్షరంతో మొదలైంది రెండవది చూడండి ఏంటది చిత్రంలో డబ్బా డా బాగా దీర్ఘమిస్తే బా భావతిస్తే బా డబ్బా డబ్బా దేంతో మొదలైంది ఇది డా అక్షరంతో మొదలైంది అదేంటి చూడండి అమ్మా ఏంటది చిత్రంలో కనిపిస్తుంది మనకి వల వా లా వల చేపలనేది పట్టడానికి ఉపయోగించేదాన్ని నీటిలో వేస్తారు కదా నీటిలో వేసి వేస్తే అందులోకి చేపలు పడతాయి దాన్ని ఏమంటారమ్మా వల అంటారు పనస ప అక్షరంతోనూ డబ్బ డ అక్షరంతోనూ వల వా అక్షరంతోనూ మొదలైంది గమనించారు కదమ్మా తర్వాత చూడండి పదాలను చదవండి పదాలను చదవండి పదం అంటే ఏం చెప్పాను కొన్ని అక్షరములు కలిస్తే ఒక పదం అవుతుంది రెండు గాని మూడు గాని అక్షరములు కలిస్తే ఒక పదం అవుతుంది చెప్పాను కదా పా ఒక అక్షరం డా ఒక అక్షరం వా ఒక అక్షరం ఆ మూడిటిని కలిపితే పాడావా అనే ఒక పదం ఏర్పడింది అదే విధంగా కిందనట పదాలను చదవమంటున్నాడు కింద పదాలు ఇచ్చారట పదాలను చదవమంటున్నారు దానిలో వా అక్షరం కింద గీత గీయండి అక్కడ మీరు మొత్తం అంతటికి కాదు వా అనే అక్షరం మీకు ఎక్కడైతే కనిపిస్తుందో ఆ అక్షరమునకు మాత్రమే గీత గీయాలి ఇక్కడ మీకు రెండు పదములు ఇవ్వబడ్డాయి చదవండి అమ్మా వాటిని పా డా వా పడవా పక్కన మరొక పదం ఇవ్వబడింది వా డ వడ పడవా వడ అయితే ఇక్కడ దేనికి గీయమన్నాడు గీత వా అనే అక్షరమునకు మాత్రమే గీత గీయమన్నాడు అంటే మీరిక్కడ వా అక్షరమును గుర్తుపట్టాలి చూడండి అక్కడ పా డ వా దేని కింద గీత గీయమన్నాడు వా అక్షరం కింద పడవాలో లాస్ట్ లో ఉంది
వా చివరన ఉన్న అక్షరం వా అందుకని వా కిందన గీత గీసాం. రెండవ చూడండి వడ. వడలో వా మొదటి అక్షరం, వా కింద గీత గీసాం. దీన్ని బట్టి మీరు ఏం చెయ్యాలి, ఈ పాఠము పూర్తయ్యే లోపు మీరు ఖచ్చితంగా ప డ వా అనే అక్షరములు ఎక్కడ ఉన్నా సరే వాటిని ఖచ్చితంగా గుర్తుపట్టాలి, వాటిని మర్చిపోకూడదు. సరేనమ్మా, దీన్ని కూడా మీరు ఒక్కసారి నోట్స్లో రాసుకోండి. పడవా అని రాసి దాని కింద అలా గీతది పెట్టి రాసుకోండి. ఈరోజు పాఠం ముగిసిందమ్మా, ధన్యవాదాలు.